గుంటూరు జిల్లా చిలకలూరుపేట వ్యాపార మార్కెట్ యార్డు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జెడ్పీటీసీ ఎంపీపీల అభినందన కార్యక్రమం చిలకలూరుపేట పట్టణంలోని గ్రంథాలయం సెంటర్లోని రాజశేఖర్ రెడ్డి సోమేపల్లి సాంబయ్య విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికపై స్థానిక ఎమ్మెల్యే విడుదల రజని అధ్యక్షతన అట్టహాసంగా ప్రారంభమైంది. అదే విధంగా ముక్తా వాసు గారు ఎడ్లపాటి జెడ్పీటీసీగా ఈనాడు ఎన్నిక అవడం జరిగింది. వీరంతా కూడా తమ సామాజిక వర్గం వారే. అదే విధంగా మన చిలకలూరుపేట ఎమ్మెల్యేలు ఎవరన్నా కానివ్వండి వారు ఉన్నప్పుడు కన్నా కూడా ఈ రోజున ఒక బీసీ మహిళ ఎమ్మెల్యేగా ఉండి మా రజనమ్మ గారి సారథ్యంలోనే ఇక్కడ కమ్మవారు నేను మున్సిపల్ వైస్ చైర్మన్ గా అదే విధంగా డాక్టర్ గడ్డ మస్తానరావు గారు జెడ్పీ ప్రమాణస్వీకారం చేస్తారు అను నేను తర్వాత मध्यराल ये आंध्र प्रदेश प्रभुत् जारी चयन उत्तर अनुसरी अनगू पन्न इंबे चेरम का पदवी स्वीकार प्रमाण चलिए मैं आंध्र प्रदेश व्यवसाय उत्पत्ल मैं पशुधन चट तुम नियम निबंधन प्रकार व्यवसाय मार्केट कमी चलकूर पड़ी रिवृद्धि की सरदा शक्ति अच्छे लेकिन कोई मैं प्रमाण से कमी डैरक्टर अब आंध्र प्रदेश प्रभुत्व जारी चयन उत्तर असरी वैस चैरम का पद स्वीकार मरी आंध्र प्रदेश व्यवसाय उत्पत्ल मरी पशुधन चटम पंद अरवे आर मरी पंद अरवे तुम नंदली नियम निबंधन प्रकार व्यवसाय मार्केट ना युक्त निधि निर्वहन में एट पक्षपात शोभन व्यवसाय प्रमाण से श्रीमतीराल विश्वनाथ गारी सकता मन अंदर कर्तव्य तो शुभ पुण्यू वारी अभिनंदन तदपरी श्री पूनाल वेंकट सुब्रमण्यम गारु वाइस चेयरमैन का హృదయపూర్వక అభినందనలు అభివాదాలు అన్నయ్య మార్కెటింగ్ హెడ్ చైర్మన్ వీరిద్దరూ ఎవరైతే మన కార్యకర్తలు గానిండి చిలకలూరుపేట పట్టణ ప్రజలు ఎవరు అడిగినా సరే మీరు డాక్టర్స్ తో మాట్లాడండి చేర్పించండి మీకు ఏదైనా అవసరం అయితే నేను అన్ని విధాల సహకరిస్తాను అని చెప్పి ఒక హాస్పిటల్కి భోజనం పంపిస్తూ డైలీ కోవిడ్ హాస్పిటల్స్ పర్యవేక్షించడం మరియు ఎప్పుడు రిపోర్ట్ అప్పుడు ఇవ్వడం చేశాం. ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్పదలుచుకున్నానంటే నాకైతే మున్సిపల్ చైర్మన్ ఎందుకు కావటం ఒక ఎత్తు అయితే కోవిడ్ టైంలో నేను పడ్డ ఆనందం ఆ దేవుడికే తెలియదు. ఎందుకంటే ఎక్కడ కూడా మేడం గారు మీరు చేయండి మీకు అవసరం చేస్తా ఉన్నారు అదేవిధంగా సిలిండర్స్ అని అయ్యాను ఇవన్నీ చెబితే ఎప్పటికప్పుడు ఫాలో చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చూశారు ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కులాలందరూ కూడా
పర్లేదురా మా తరఫున ఒక మంత్రి ఉన్నాడు మా గోడు వినిపిస్తాడు మా తరఫున గలం విప్పుతాడన్నట్టు 50% మరి రిజర్వేషన్ ఉండేటట్టు బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలకి అందరికీ కూడా దాంట్లో మంత్రివర్గంలో స్థానం కల్పిస్తుంది 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టి దాంట్లో కూడా మళ్ళీ ముగ్గురిని మరి వెనుకబడిన వర్గాలు తీసుకుంటుంది ఇలా అన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మీరు చూస్తున్నారు గతంలో ఒక పెన్షన్ రావాలంటే అక్కడ ఉన్న పంచాయతీ ఆఫీస్ చుట్టూరు తిరగాలి ఇంకా లేకపోతే తెలుగుదేశం టైంలో మీకు తెలుసు జగన్మోహన్ కమిటీ ముందు పెన్షన్ ఇస్తే నెల పెన్షన్ వాళ్ళకి ఇస్తామా 2 నెలలు ఇస్తామని లంచం తీసుకునేవాడు ఈరోజు ఏం జరుగుతుంది సచివాలయంలో అప్లికేషన్ పెడితే వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు వేస్తున్నారు సార్ వాలంటీర్ స్టాఫ్ సచివాలయం స్టాఫ్ ఇంటిళ్ళు తిరిగి పెన్షన్ డబ్బు పంచుతున్నారు ఇలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భూమి తీసుకొని ప్లాట్ వేసి రోడ్ వేసి ప్లాట్ ఒక నెంబర్ పెట్టి మనం ఇచ్చే పట్టాదారుని అక్కడ నిల్చోబెట్టి ఫోటో తీసి పట్టా ఇస్తుంది అనేక మార్పులు చేసుకుంటూ వస్తున్నారు ఏది ఒక రోజున సాధ్యం కాదు ఇప్పటికే సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కొంతమంది విమర్శిస్తున్నారు ఎక్కువ మందిని పెట్టారు పెట్టకపోతేనేమో పెట్టలేదంటారు పెడితే ఏమో ఎక్కువ మందిని పెట్టారంటున్నారు ఓ ఇద్దరు ఎక్కువ ఉండొచ్చు అయితే ఏంటి ప్రజాసేవ బ్రహ్మ అట్టడిగిన వర్గాలకు కూడా రాజ్యాధికారం రావాలి వాళ్ళు కూడా సునాయాసంగా ఎమ్మెల్యేలు అవ్వాలి చైర్మన్లు అవ్వాలి అని వింటూ ఉండేవాళ్ళు ఒకసారి మీరు ఎన్నుకున్న మీ ఎమ్మెల్యేని చూడండి మీరు ఎన్నుకున్న మీ మున్సిపల్ చైర్మన్ని చూడండి ఈ రోజున పట్టుబట్టి ఇస్తున్న మార్కెట్ యాక్ట్ చైర్మన్ చూడండి ఒకళ్ళు నీతి ఇది కాదా అధికారం దీని కొరకు కాదా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వీళ్ళని డబ్బులు ఉన్న వాళ్ళు కాదే అందరూ ఉండొచ్చు ఒకళ్ళు ఇద్దరి దగ్గర కానీ హెచ్చు మంది కేవలం పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళు సామాన్య కుటుంబంలో ఉన్నవాళ్ళు ప్రజలకు ఏదో చేయాలని తపించేవాళ్ళు తప్పకుండా అధికారం వస్తే వాళ్ళ కష్టాలు కన్నీళ్ళలో ప్రజలతో మమేకమయ్యే వాళ్ళని ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు రజనీ గారు చేపట్టిన ఈ పదవులు